हेलो गाइस, वेलकम टू हेचवीसीसी सेकंड क्यूबिंग वीडियो। ई रोज मनं हाउ टू सॉल्व 3x3 क्यूब इन 1 मिनट ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం। ఈ 1 మినిట్ లో సాల్వ్ చేసే దానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అందులో ఆ ట్రిక్స్ లో కొన్ని ట్రిక్స్ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం। ఈ ట్రిక్ ని మీరు 5 సెకండ్స్ లో సాల్వ్ చేయండి। ఈ ట్రిక్ ని అసలు ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ ఏదో ఒక బేస్ కలర్ ని తీసుకోండి, దాని ఫస్ట్ ఇలా ఈ సెంటర్ ని ఇలా పట్టుకోండి, దాని ఆపోజిట్ సెంటర్ ను కూడా ఇలా మీ 2 ఫింగర్స్ ఈ 2 ఫింగర్స్ తో పట్టుకొని, మిడిల్ ఫింగర్ మరియు థంబ్ ఫింగర్ తో అది లెఫ్ట్ హ్యాండ్ తోనే పట్టుకోండి। మరి ఇంకా రైట్ హ్యాండ్ వచ్చేసి ఆ రైట్ హ్యాండ్ లో థంబ్ ఫింగర్ మరియు మిడిల్ ఫింగర్ ఏమో ఈ కార్నర్స్ పట్టుకోండి, అంటే రైట్ హ్యాండ్ టాప్ కార్నర్స్ దాని ఫస్ట్ ఇలా 2 టైమ్స్ రొటేట్ చేయండి। మళ్ళీ దీన్ని ఇలా రొటేట్ చేసిన తర్వాత సేమ్ అదే ప్రాసెస్ కావతే ఇలా రొటేట్ చేసుకుంటూ ఉంటాం। అలా ప్రతిసారి ఇలా రొటేట్ చేసుకుంటూ ఉంటాం వల్ల मन की रूबिक्स क्यूब फार्मुला ये क्यूब नैना और रिपीटेड फार्मुला रोटेटे अभी कोई मूव सेम मूव तरह अभी मल्ल ओरिजिनल पोजिशन अटे पोजिशन स्टार्टो आ पोजिशन वे अला मन इद ट्रिक మీరు ఈ సేమ్ ఈ 4 ఫింగర్స్ నే మనం ఎక్కువ వాడతాం, రైట్ హ్యాండ్ థంబ్ ఫింగర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఫింగర్, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్, లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ని ఇప్పుడు ఇందాక సెంటర్ తో పాటు కార్నర్ పట్టుకున్నాం కదా, ఈసారి మనం లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ పార్ట్ ని దాని డౌన్ సైడ్ అంటే దానికి అడ్జసెంట్ ఎడ్జ్ పార్ట్ ని పట్టుకుందాం। దాన్ని ఫస్ట్ సేమ్ 2 మూవ్స్ ఇలా రొటేట్ చేసి 2 మూవ్స్ ఇలా రొటేట్ చేయండి। సేమ్ ఈసారి దాన్ని రొటేట్ చేయము, క్యూబ్ ని ఇలా రొటేట్ చేస్తూ ఉండండి। సాల్వ్ అయిపోయింది। ఫస్ట్ మనము దీనికి మామూలుగా దీని సెంటర్ పార్ట్ అనుకుంటాం కదా, ఇప్పుడు ఈ సెంటర్ పార్ట్ ని వేరే వాటి మొత్తం 6 ఎడ్జెస్ మిస్ మ్యాచ్ చేయటం కూడా ఒక ట్రిక్, ఆ ట్రిక్ ఎలా చేయాలో చూసుకుందాం। అసలు లాక్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం। ఫస్ట్ ఒక ఓన్లీ ఈ మిడిల్ లేయర్ ని ఒకసారి డౌన్ కి తీసుకురండి, ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా, మిడిల్ పార్ట్ మాత్రమే ఒకసారి మళ్ళీ మిడిల్ లేయర్ ని ఒకసారి డౌన్ మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేసుకొని మళ్ళీ దాని సేమ్ స్పేస్ లో పెట్టండి। ఈ ఆరెంజ్ తో వీట్ మ్యాచ్ చేసుకోండి, ఇలా చేస్తే మనకు లాక్స్ వచ్చేస్తాయి। ఇగో చూసారు కదా, మొత్తం 6 సెంటర్స్ మొత్తం మిస్ మ్యాచ్ అయిపోయిని, ఏ సెంటర్ లో ఉండాల్సింది ఆ సెంటర్ లో లేదు। ఇది కూడా ఒక ట్రిక్, ఇలా దాని రిమూవ్ వీట్ని లాక్స్ అంటారు। ఈ లాక్స్ ని ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు చేర్చుకుందాం। ఫస్ట్ మనకి ఇక్కడ వైట్ ఉంది కదా, ఈ వైట్ ని ఒకసారి ఈ 2 దానికి సపోర్టింగ్ గా एडजस्ट मैच చేయండి। एडजस्ट मैच చేసిన తర్వాత ఈ 2 సైడ్స్ ఉంటాయి కదా, ఈ 2 సైడ్స్ లో గ్రీన్ ఏమన్నా అంటే ఈ సైడ్స్ లో మనకి గ్రీన్ ఉంది, ఇక్కడ చూసుకుంటే మనకి ఆరెంజ్ ఉంది, అలా కలర్స్ మారుతాయి। మనం ఎలాంటి కలర్ తీసుకోవాలంటే మనకి ఇలా మ్యాచ్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఎడ్జ్ పైన గాని కింద గాని ఉండాలి, మనకి ఇక్కడ పైన ఉంది కాబట్టి ఒకసారి దీని కిందకి తీసుకొచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ రెడ్ సెంటర్ వచ్చేస్తుంది, అంటే గ్రీన్ తీసుకుంటే రెడ్ వస్తుంది, అలా వేరే వేరే కాంబినేషన్ లో వస్తాయి। ఆ సెంటర్ పార్ట్ ని ఇలా మ్యాచ్ చేసిన తర్వాత ఇలా పినా ఫస్ట్ 2 ట్రిక్స్ కి మూస్ అని కౌంట్ ఉండవు, కానీ ఇప్పుడు మనం చేసే దానికి మూస్ కౌంట్ చేసుకోవాలి। వన్ టూ ఈ 2 మూస్ గనుక రిపీటెడ్ గా చేసుకుంటా ఉంటే మనకి 108 మూస్ కి ఈ క్యూబ్ సాల్వ్ అవుతుంది। ఒకసారి చూద్దాం, 1 2 3।
చూసారు కదా అయిపోయింది. ఇలా ఫార్ములానే కాదు, మనం ఏ ఫార్ములా తీసుకున్నా రిపీటెడ్ మూవ్స్లో కనుక సేమ్ మూవ్స్ రిపీటెడ్గా చేస్తుంటే రూబిక్స్ క్యూబ్ ఏ రూబిక్స్ క్యూబ్ అయినా సాల్వ్ అయిపోతుంది. మనం ఏ స్టేజ్ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో సేమ్ అదే స్టేజ్లో ఆగుతుంది. మనం ఇక్కడ ఫుల్ కలర్స్తో స్టార్ట్ చేసాం కాబట్టి ఫుల్ కలర్స్తో ఆగింది.